వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్టరీ ప్రసాద్ వాయిస్కి స్వాగతం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నాను అయితే మీకు వేలూరు కోట అనేది చూపిస్తాం ఫ్రెండ్స్ వేలూరు అంటే రెండు వేలూరులు ఉన్నాయి ఒకటి మన కూడా ఉంది రెండో వచ్చే తమిళనాడులో కూడా ఉంది ఇట్లా తమిళనాడు ఆంధ్ర బార్డర్లో అయితే మనకి చిత్తూరు నుంచి అయితే ఒక వన్ అవర్ జర్నీ ఉండొచ్చు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉండొచ్చు మనకి తిరుపతి నుంచి అయినా మనకి బస్సులు ఉన్నాయి ఇట్లా పుత్తూరు నుంచి కూడా బస్సులు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే రావచ్చు బట్ అయితే త్రూ బస్సులు అయితే మనకు పోవాలంటే తిరుపతి కానివ్వండి లేదంటే చిత్తూరుకు చిత్తూరు నుంచి అన్నా వెళ్ళొచ్చు ప్రైవేట్ బస్సులో ఉన్నాయి మన గవర్నమెంట్ బస్సులో ఉన్నాయి ఎంత స్పేర్ పడుతుంది ఎలా ఏమి ఆ కోట గురించి అయితే నేనైతే మన వీడియోలో నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్ మీకైతే చాలా బాగుంది బ్యూటిఫుల్గా అయితే కోట మీకు వీడియోలో అయితే కూడా మీకు అర్థమవుతుంది అయితే స్కిప్ చేయకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి ఒక సబ్స్క్రైబ్ చేయండి దయచేసి అర్థం చేసుకోండి మన ఛానల్ గ్రో అయితే ఈ వచ్చే ఆదాయం ఇంకా పది మందికి నేనైతే ఖర్చు పెడతాను పేదవాళ్ళకి కానీ వాళ్ళకి వీళ్ళకి ఉపయోగపడుతుంది ఈ వేలూరు కోట ఫ్రెండ్స్ ఎలా ఉంది దీని హిస్టరీ ఏంటి దీని చరిత్ర ఎలాంటి ఏంటంటే నేను సేకరించిన మేరకు అంతా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే కోట ఇప్పుడు ఎలాంటి పరిస్థితులే ఉంది మనం ఆడ స్టే చేయడానికి ఏమైనా ఉందా ఎట్లా ఏమి ప్రతి ఒక్కరు గోల్డెన్ టెంపుల్కి వెళ్తూ ఉంటారు తిరుమలకి వచ్చి భక్తులు కానివ్వండి లేదంటే మన చుట్టుపక్కల గానే ఉండి చాలామంది అయితే తిరుమలకి అయితే వెళ్తూ ఉంటారు తిరుమలకి వచ్చిన భక్తులు వేలూరు గోల్డెన్ టెంపుల్ పోవడం చాలామంది కొంతమంది టూర్ ఒక టూర్ లాగా ట్రిప్ వేసుకున్నప్పుడు చాలామంది వెళ్తూ ఉంటారు కానీ వేలూరు కోట వరకు చాలామంది రారు ఫ్రెండ్స్ నేను చూశాను చాలా వరకు మన ఆంధ్ర సైడ్ నుంచి వచ్చిన వాళ్ళైతే చాలా తక్కువ మంది నేను చూసిన ఆ రోజు నేను చూసినప్పుడైతే అంటే రెగ్యులర్గా ఉన్న మిగతా వెళ్ళి నాకు నాకైతే కరెక్ట్గా తెలియదు కానీ నేను చూసినప్పుడైతే మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది కనిపించారు కానీ ఎక్కువ తమిళనాడు సైడ్ నుంచి లేడీస్ కానీ జెంట్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి చాలామంది వచ్చి వచ్చి వెళ్తా ఉన్నారు చాలా బాగుంది ఫ్రెండ్స్ అయితే మాత్రం అక్కడ ఎండలో లోపలంతా చాలా ఉంది మళ్ళీ లోపల ఒక ఆలయం ఉంది జలకంఠేశ్వర ఆలయం ఈ ఆలయం చరిత్ర కూడా మీకైతే చెప్తాను అందుకనే నేను చెప్పాను ముందుగానే వీడియో స్టార్టింగ్ అప్పుడే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మాత్రం మీకు అంతా పూర్తిగా అర్థమవుతుంది గుడి గుడి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ అసలు లోపల శిల్పాలు కానివ్వండి నేను లోపల మొదటి గోపురం నుంచి లోపలికి వెళ్ళాను అక్కడ చెప్పి నేను కొంతవరకు అయితే పర్మిషన్ అయితే తీసుకోవడం జరిగింది నాకైతే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే లోపల వరకే అసలు కెమెరాలుగా నాట్ అలౌడ్ ఏదో చిన్న చిన్న ఫోటోలు తీసుకుని తీసుకుని రాస్పోర్ట్ చేయడానికి అయితే అసలు ఒప్పుకోరు అసలు ఎందుకంటే అది మనకి ఎన్వైర్మెంట్ దీంట్లో డిపార్ట్మెంట్ కాబట్టి ఒప్పుకోరు నేను ఏదో రిక్వెస్ట్ చేసుకొని కొంతవరకు ఇవన్నీ అయితే రెస్పా చేస్తాను శిల్పాలు కానివ్వండి లోపల చాలా బాగుంది కొంతవరకు చూపించాను ఎలా ఉంది అనేది కూడా వీడియోలో మీకు అంతా అర్థమవుతుంది అలా వీడియోలోకి వెళ్ళి మళ్ళీ రెండో విషయం ఫ్రెండ్స్ ఇదంతా చూసి అయిపోయిన తర్వాత గుడి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మ్యూజియం కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు చిన్నపిల్లకాయలకు ఉండి కొంచెం పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లకాయలు ముఖ్యంగా చాలా బాగుంటుంది పులులు కానీ ఉండి పక్షులు కానివ్వండి కొన్ని కొన్ని నక్కలు అలాంటి కొన్ని కొన్ని పక్షులు వాటి స్కిల్ టెన్స్ కానీ చాలా బాగున్నాయి లోపల దాని లోపల ఎలా ఉంటుంది ఏమిటి మొక్కల గురించి అప్పుడు రాజులు కోట గురించి వాళ్ళ కత్తులు కటార్లు యుద్ధాల్లో వాడిన వస్తువులు కానీ చాలా అయితే దాంట్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ కూడా నీకు మీకు వీడియోలు అయితే చూపిస్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మీకు అన్ని విషయాలు అయితే నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తాను మీకు ఇప్పుడే వేలూరు నుంచి లెఫ్ట్ టర్న్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ లెఫ్ట్ టర్న్ తీసుకోగానే ఎదురుగానే కనిపిస్తుంది వేలూరు కోట ఈ కోట దాదాపుగా నేను వీడియోలో చెప్పినట్టుగా మూడు కిలోమీటర్లు అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా చాలా పెద్దది నేను దాదాపుగా అర కిలోమీటర్లు అయితే వచ్చాను ఎందుకురా అంటే దీని మెయిన్ ఎంట్రన్స్ అక్కడైతే ఉంది ఆ మెయిన్ ఎంట్రన్స్ని చాలా స్ట్రెయిట్గా వెళ్తే గోల్డెన్ టెంపుల్ అయితే వెళ్ళిపోతాము ఇక్కడ చూద్దాము అని చెప్పి ఈరోజైతే మీకు వేలూరు ఫోర్ట్లు అయితే మేము వస్తున్నాం ఇక్కడ మూడు ఈ యొక్క కోట ఆవరణలోనే మూడు చూడాల్సిన ప్రదేశాలు ఒకటి కోట రెండోది జలకంఠేశ్వరాలయము మూడోది వచ్చి ఫ్రెండ్స్ మ్యూజియం గవర్నమెంట్ మ్యూజియము ఉంది అంటారు ఇదంతా మొత్తం పురావ శాఖ ఆధ్వర్యంలో అయితే మెయింటెనేస్తుంది ముందు పక్క అంత గార్డెన్ అంతా చూస్తున్నారు కదా మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా పిల్లలకైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకరోజంతా ఫుల్గా అయితే స్పెండ్ చేయొచ్చు ఈ మూడు ప్రదేశాలు చూసి గుడి కూడా ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ లోపలైతే కొన్ని కొన్ని చోట్లైతే పర్మిషన్ అయితే ఇవ్వలేదు నేను చాలా రిక్వెస్ట్ మీద అయితే కొన్ని విష కొన్ని చోట్లయితే నేను పర్మిషన్ తీసుకొని వచ్చి వీడియో అయితే చేశాను చాలా చాలా కృతజ్ఞతలు చూడండి ఫ్రెండ్స్ లోపల దగ్గర దగ్గరికి రావడం ఎలా ఉంటుందంటే మెయిన్ ఇంట్రెస్కి అయితే దగ్గరికి వచ్చేస్తున్నాము చాలా బాగుంటుంది చూడడానికి అంటే కోట కొన్ని బా కొన్ని ప్రదేశాల్లో మాత్రమే మనుషులు పోవడానికి లోపలికైతే ఎలాంటి ప్రవేశ రుసుము అయితే ఏమీ లేదు ఎలాంటి మనం టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు కాదైతే పోలీసు ఇదైతే ఉంది అక్కడ సెక్యూరిటీ అయితే ఉంది చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు వెళ్ళి తిరుగుతూ ఉంటారు నేను వెళ్ళినప్పుడు అయితే పెద్దగా ఎవరైతే లేరు చాలా ఖాళీగా అయితే ఉంది ఇంకా ఎంట్రన్స్కి అయితే దగ్గరలో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ దాదాపుగా ఒక ట్రాఫిక్ అంతా దాటుకొని పది నిమిషాలు అయితే పట్టింది నేను చూస్తున్నాను ఇంతసేపటికైనా ఇంకా మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇంకా రాలేదు ఇంకా కాసేపట్లో వస్తుంది దాదాపుగా దగ్గరికి వచ్చేసాను చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ అలాగే మీ పిల్లలు ఎవరు ఉన్న ఉంటే మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఎప్పుడన్నా మీరు ప్లాన్ చేసుకుని అయితే వెళ్ళండి ఆల్రెడీ ఎవరైనా ఈ కోటకు అయితే వెళ్ళి చూసి చూసి వచ్చిన వాళ్ళు ఉంటే మీరు ఎప్పుడు వెళ్ళారు ఎలా ఉంది మీ అభిప్రాయాలని మీ అనుభవాలని అయితే మన కామెంట్స్లో మన ఛానల్లో కామెంట్స్లో అయితే మీరు తెలియజేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇంకా చాలా విషయాలు అయితే మీకైతే నేనైతే వివరిస్తాను వెల్లూరు కోట తమిళనాడులోని వెల్లూరు పట్టణంలో ఉంది ఈ కోటను పదహారవ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించారు ఈ కోట ఒకప్పటి విజయనగర రాజులైన ఆరవీడు రాజవంశం వారి ప్రధాన కార్యాలయం బెల్లూరు కోట తమిళనాడు చరిత్ర ఆంధ్రప్రదేశ్ చరిత్ర విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశ చరిత్ర స్వతంత్ర ఉద్యమంలో భాగం బెల్లూరు కోట భౌగోళిక స్థితి పన్నెండు యాభై ఐదు పదిహేను ఎన్ డెబ్బై తొమ్మిది సున్నా ఏడు నలభై రెండు స్థల సమాచారం హక్కుదారు భారత పురాతత్వ సర్వే సంస్థ నియంత్రణ భారత పురాతత్వ సర్వే సంస్థ సాధారణ ప్రజలకు ప్రవేశానుమతి కలదు ఎలాంటి ప్రవేశ రుసుము లేదు సాంప్రదాయక చారిత్రక కట్టడం స్థల చరిత్ర కట్టిన సంవత్సరం ఒక వెయ్యి ఐదు వందల అరవై ఆరు సంవత్సరాలు అనగా సరిగ్గా నాలుగు వందల యాభై ఏడు సంవత్సరాల క్రితం కట్టించింది విజయనగర సామ్రాజ్యం వాడుకలో ఉందా అంటే ఉన్నది అండి ఇప్పుడు వాడిన వస్తువులు గ్రానైట్ బ్యాటిల్స్ బోల్స్ తోపూర్ యుద్ధం కార్నటిక్ యుద్ధం బెల్లూరు సిపోయ్ తిరుగుబాటు విజయనగర సామ్రాజ్యం బీజాపూర్ సుల్తానులు బ్రిటిష్ పాలకులు కోట యొక్క యాజమాన్యం విజయనగర రాజుల నుండి బీజాపూర్ సుల్తానులకు మరాఠాలకు కర్ణాటక నవాబులకు చివరకు బ్రిటిష్ వారికి చివరకు భారతదేశాన్ని స్వాతంత్ర్యం పొందే వరకు కోటలో ఉంచింది పురావస్తు శాఖతో భారత ప్రభుత్వం ఈ కోటను నిర్వహిస్తుంది బ్రిటీష్ పాలనలో టిప్పు సుల్తాన్ కుటుంబం శ్రీలంక యొక్క చివరి రాజు శ్రీ విక్రమ రాజసింహ కోటలో ఖైదీలుగా నియమించబడ్డారు ఈ కోటలో జలకాంతీస్వరార్ హిందూ ఆలయం సెయింట్ జాన్స్ ముస్లిం మసీదు ఉన్నాయి వీటిలో ఆలయం దాని అద్భుతమైన శిల్పాలకు ప్రసిద్ధి చెందింది ఒక వెయ్యి ఎనిమిది వందల ఆరు సంవత్సరాల్లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మొదటి ముఖ్యమైన సైనిక తిరుగుబాటు ఈ ప్రాంతంలో విస్ఫోటనం చెందింది శ్రీరంగ రాయ యొక్క విజయనగర రాచరిక కుటుంబం యొక్క ఊచకోతకు ఇది సాక్షిగా ఉంది ఇప్పుడు మనము ఇంకొక అద్భుతమైన ఆలయానికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ అదే జలకంఠేశ్వర ఆలయము ఈ గుడి గుడి చూడంగానే మీరు ఎలా ఉందనేది కామెంట్స్ ఇమీడియట్గా చెప్తారని అయితే నేనైతే కోరుకుంటున్న ఆశిస్తున్నాను ఎందుకంటే నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు ఆ రూట్లోనే వెళ్తున్నాం ఫ్రెండ్స్ అలాగే స్ట్రెయిట్గా వెళ్ళి మనం కోట అంతా చూసి అయిపోయిన తర్వాత అలాగే నేరుగా వెళ్తే నేరుగా వెళ్ళి రైట్ సైడ్ కట్ అయ్యి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి మళ్ళీ రైట్కి అయితే తిరిగితే ఆ జలకంఠేశ్వరాలయానికి అయితే వెళ్ళచ్చు దగ్గర దగ్గర వచ్చేసి ఇక్కడ పోలీసు వెళ్ళాలని ఇది కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ లోపలే చాలా బాగుంది ఇక్కడ ప్లే ప్లే గ్రౌండ్ ఉంది చాలా ఉంది అంటే చాలా చెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి లోపల చాలా చల్లగా కూడా అయితే ఉంది లోపలైతే పెద్ద పెద్ద మర్రి చెట్లు కానివ్వండి చాలా అయితే ఉంది అయితే చాలా చల్లగా ఉందని చెప్పాలా బాగా చెట్ల కింద కూర్చోవచ్చు కార్లు కానీ ఏదైతే పార్కింగ్ చేసుకోవడానికి అంతా చాలా ఉంది ఫ్రెండ్స్ నేను వచ్చి బండి పార్క్ చేసే వచ్చి పురావస్తువ శాఖ వాళ్ళే అనుకుంటున్నాను నేనైతే వాళ్ళైతే పార్కింగ్ రుసుము అయితే తీసుకుంటున్నారు ఒక బండ్లకి కానీ కార్లకు కానివ్వండి తెలియదు ఎందుకంటే నేను కార్ కాబట్టి ఒక మాత్రం నాకు జలకంఠేశ్వరాలయం ఇది రాయవెల్లూరు కోటలో ఉన్న అతి పురాతనమైన అందమైన దేవాలయం ఈ ఆలయం నిర్మించిన తేదీ ఒక వెయ్యి ఐదు వందల యాభై సంవత్సరాలు అంతకన్నా ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఈ ఆలయ ఆవరణలో ఉన్న కళ్యాణ మండపం చూపర్లను మంత్రముగ్ధులను చేయగల విన్యాసము విజయనగర శిల్ప కళలో ఉంది దక్షిణ భారతదేశంలో విజయనగర శిల్పకళ లేని ఆలయం లేదు ఫలాన గుడిని ఎవరు కట్టించాలనగానే వెంటనే వచ్చే సమాధానం శ్రీకృష్ణదేవరాయలు అని వారు కట్టిన ఆలయాలు అంత విస్తృతంగా ఉన్నాయి వాటిలోని శిల్పకళ కూడా అంత విశిష్టంగా ఉంటుంది ఆ ఆలయాలలోని కళ్యాణ మండపాలలోని శిల్పకళ మరీ అద్భుతంగా ఉంటుంది అలాంటి కళ్యాణ మండపాలలో ముఖ్యంగా ప్రత్యేకంగా కొన్నింటినీ చెప్పుకోవాలి అవి హంపిలోని వెఠలాలయంలో కళ్యాణ మండపం మధురైలోని వేయి స్తంభాల మండపం తిరునల్వేలిలోని మండపం కోయంబత్తూరు దగ్గర ఉన్న పేరూరు మండపం రాయవెల్లూరులోని జలకంటేశ్వరాలయంలోని కళ్యాణ మండపం ఇవి దక్షిణ భారతదేశంలోనే అత్యంత అందమైన మండపాలు వీటిలో జలకంఠేశ్వరాలయంలోని కళ్యాణ మండపం చిన్నదైన శిల్పకళా కోసలం రీత్యా చాలా అద్భుతమైనది ఇది విజయనగరాధీసుడు సదాశివరాయల కాలంలో కట్టబడినదిగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి ప్రధాన ఆలయం రాయవేలూరు కోటలోనే ఉన్నందున కాలగమనంలో కోటతో బాటు ఈ ఆలయం కూడా బ్రిటిష్ వారి అధీనంలోకి వచ్చింది ఈ కళ్యాణ మండపంలోని శిల్పకళా రీతులకు ముగ్ధులైన వారు దానిని ఈ కీలుకు ఆ కీలు జాగ్రత్తగా విడదీసి సముద్రాలు దాటించి లండన్లో తిరిగి పునఃప్రతిష్ఠించాలని భావించారు దానికి తగిన ఏర్పాట్లన్నీ చేసుకున్నారు దీని కొరకు లండను నుండి ఒక స్టీమరు కూడా బయలుదేరింది కాని వారి దురదృష్టమో భారతీయుల అదృష్టమో గాని ఆ స్టీమరు మార్గ మధ్యలో మునిగిపోయింది ఆ సందర్భంలోనే జరిగిన అనేక రాజకీయ కారణాల వల్ల కళ్యాణ మండపాన్ని తరలించే కార్యక్రమం మూలనపడింది ఆ విధంగా ఆ శిల్పకళా కౌశలాన్ని మనమీనాడూ చూడగలుగుతున్నాము ఈ కళ్యాణ మండపం ఆలయ ప్రధాన గోపురానికి ప్రక్కనే ఒక మూలన ఉంది ఇది మూడు భాగాలుగా ఉంది ఇందులో అన్నీ కలిపి నలభై ఆరు శిల్పకళ శోభితమైన స్తంభాలు ఉన్నాయి ముందు భాగంలో చుట్టూ ప్రహరి గోడ లేదు ఇందులోనే మధ్యన పైకప్పుకు ఉన్న శిల్పకళను బొమ్మలో చూడవచ్చును రెండో భాగం మొదటి దానికన్నా మూడడుగుల ఎత్తున ఉంది ఏ కారణం చేతనో దీనిలోనికి వెళ్ళడానికి మెట్లు నిర్మించలేదు దీని తర్వాత నున్న మూడో భాగం ఇంకొంచెం ఎత్తుగా ఉంది ఈ రెండు భాగాలకు మాత్రం చుట్టు గోడ ఉంది మధ్యలో కూర్మం తాబేలు శిల్పం చెక్కి ఉంది ఇది మధ్యలో చిన్న వేదికలాగా కనబడుతుంది స్తంభాలపై అష్టదిక్పాలకుల చిత్రాలు వినాయకుడు విష్ణు బ్రహ్మ భూదేవి శ్రీదేవి సరస్వతి పార్వతి మొదలగు దేవతామూర్తుల చిత్రాలు అత్యంత సుందరంగా చిత్రించి ఉన్నాయి ఇవిగాక నాట్య గత్తెల సంగీతకారుల శిల్పాలు కూడా ఉన్నాయి ప్రతి స్తంభం మీద శిల్పకళను వివరంగా గమనిస్తే అనేక పురాణ గాథలను స్ఫురింపజేస్తాయి ఇందులోని ఒక శిల్పం గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి అది ఒక ఎద్దు ఒక ఏనుగు ఎదురెదురుగా నిలబడి ఉన్నట్టుంది కానీ ఆ రెండింటికి తల ఒక్కటే ఎద్దు శరీరాన్ని మూసి చూస్తే ఏనుగు కనిపిస్తుంది అలాగే ఏనుగు శరీరాన్ని మూసి చూస్తే ఎద్దు ఆకారం కనబడుతుంది ఇలాంటి చిత్రం హంపిలోని అచ్యుత రామాలయంలోనూ హజరా రామాలయంలోనూ దసరా దెబ్బ ప్రక్కన మైదానంలోనూ ఉన్నాయి ఇదొక శిల్ప కళా వైచిత్రి నేను దర్శనానికి వెళ్ళినప్పుడు ఆలయంలోని ఉద్యోగులు నిత్య అన్నదానం కోసం అడుగుతారు మీకు తోచిన ధన సహాయం చేయండి దర్శనం అనంతరం నాలుగు రకాలు ప్రసాదాలు రుచికరమైన పులిహోర వడలు లడ్డులు మురుకులు ఉంటాయి కాసేపు ఆలయ ఆవరణలో కూర్చుని తినేసి వచ్చాము అండి ఓం నమో జలకిశ్వరాయనమా నాలె గోడల పైన మీరు చూస్తుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా యొక్క మన యొక్క ఆవులు కానివ్వండి వాటి యొక్క గుర్తులు చిహ్నాలు మళ్ళీ వచ్చి దేవతామూర్తుల యొక్క చిహ్నాలు అయితే ఆడైతే శిల్పాల లోపలైతే ఉన్నాయి లోపలైతే చాలా రకాలైన పూలు చిన్న మంచి గ్రాస్ కానివ్వండి చాలా అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది లోపలైతే మాత్రము రకరకాల రకరకాలైన అయితే ఉన్నాయి లోపల బాగా గడ్డిని అయితే పెంచున్నారు పచ్చగా అయితే చాలా బాగుంది లోపల చూస్తున్నారు కదా మేడం ఇలాంటి చుట్టూ అయితే ఉన్నాయి గోడ ప్రాకారం చుట్టూ అయితే ఇలాంటి అయితే గుర్తులు ఎంత ఉన్నాయి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు లోపలికైతే చుట్టూ మండపాలాగైతే ఉన్నాయి అంటే అప్పట్లో వచ్చి దూరాబారి నుంచి వచ్చిన వాళ్ళైతే గుళ్ళలో వాళ్ళ ప్రాకారాలలో లోపల అక్కడ మండపాలు అయితే పస చేసేవాళ్ళంట తిరిగి పొద్దున్నే ఇక్కడ ప్రసాదం కానీ ఏదైనా సేకరించి దర్శనం చేసుకుని అయితే మళ్ళీ వాళ్ళ యొక్క దూరాలకి వాళ్ళ యొక్క గమ్యస్థానాలకి అయితే వెళ్ళేవారంట అని మన చరిత్రలో అయితే కూడా ఉంది యాక్చువల్గా లోపలికి ఇలా వెళ్తుండగా ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వాటర్ ఏంటో కాదు లోపల స్వామికి ఏదైనా చేసినప్పుడు పూజలు చేసినప్పుడు ఆ వచ్చే వాటర్ అయితే బయటకు వస్తుంది చాలామంది గుళ్ళల్లో బయటకు వచ్చినప్పుడు ఆ వాటర్ని తీసుకొని అభిషేకం వాటర్ చాలామంది చల్లుకుంటారు చాలామంది ఫైనల్గా ఇప్పుడు గవర్నమెంట్ మ్యూజియంకైతే వచ్చేస్తాం ఫ్రెండ్స్ మనము ఇక్కడ మ్యూజియం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ సూచించే ఇక్కడ బోర్డులు అన్నీ అయితే పెట్టారు దేన్ని కానీ మనం అయితే టచ్ చేయకూడదు కలపెట్టకూడదు ఫ్రెండ్స్ అలాగే పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ చూసారా ఎంట్రీ ఎంట్రన్స్ ఫీజు కూడా అంతా ఉంది ఫోటోగ్రఫీకి అయితే ఇరవై రూపాయలు వీడియోగ్రఫీకి అయితే ఎంత నేనైతే వాటికి అన్నిటికీ డబ్బులు చెల్లించి మరి ఇవన్నీ వీడియోలు అయితే ఫోటోలు అయితే నేనైతే తీసుకున్నాను ఫ్రెండ్స్ ప్రభుత్వం మ్యూజియం బెల్లూరు ప్రభుత్వం మ్యూజియం వెల్లూర్ చారిత్రక వెల్లూర్ కోట ప్రాంగణంలో ఉంది ఈ మ్యూజియం పూర్వపు ఉత్తర ఆర్కాడ్ జిల్లా ప్రస్తుతం వెల్లూరు తిరువన్నామలై మరియు దాని ప్రాముఖ్యత గురించి జ్ఞానాన్ని అందించడానికి ఆరవ జిల్లా మ్యూజియంగా ఒకటి తొమ్మిది ఎనిమిది ఐదులో స్థాపించబడింది రెండు జిల్లాలు గొప్ప వృక్షజాలం మరియు జంతుజాలం మరియు సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉన్నాయి తొలినాళ్లలో వెల్లూరు జిల్లాను పల్లవ చోళ సాంబువరాయలు విజయనగరాలు పాలించారు సాంబువరాయలు మరియు విజయనగరాల పాలనలో వెల్లూరు జిల్లా తమిళనాడు చరిత్రలో కీలకమైన పాలనను పోషించింది విజయనగర సామ్రాజ్యం చివరి దశలో వేలూరు రాజధాని నగరంగా పనిచేసింది తరువాత యూరోపియన్ సెటిలర్లు ఆంగ్లం మరియు ఫ్రెంచ్ వంటివారు అధికారాన్ని స్వాధీనం చేసుకునేందుకు పోటీపడ్డారు ఈ సమయంలో ఆర్కాట్ నవాబులు ఫ్రెంచ్ లేదా ఇంగ్లీషుకు మద్దతు ఇచ్చారు వెల్లూరు ఫోర్ట్ నియంత్రణలో ఉంది మరియు సాక్షుల వరుస దాడులు ప్రత్యామ్నాయంగా ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ దళాలచే ఒకటి ఎనిమిది సున్నా ఆరులో స్వాతంత్ర్య ఉద్యమం మొదటి భాగం అంటే వెల్లూరు తిరుగుబాటు ఈ కోటలో జరిగింది ఈ కోటలో టిప్పు సుల్తాన్ వారసులు బంధించబడ్డారు తదనంతరం చివరి తమిళ రాజు శ్రీ శ్రీవిక్రమరాజసింహ కూడా ఈ కోటలోనే జైలు పాలయ్యాడు ఈ చారిత్రక అంశాలను హైలైట్ చేస్తూ ప్రభుత్వ మ్యూజియం సందర్శకులను ఆకర్షించడానికి ప్రవేశద్వారం వద్ద పదహారు అడుగుల ఎత్తు లైఫ్ సైజ్ ట్రైనోసారస్ యొక్క ఫైబర్ గ్లాస్ మోడల్ ప్రదర్శించబడింది వెల్లూరు కోట నుండి వెలికి తీసిన రెండు పద్దెనిమిదవ శతాబ్దపు ఫిరంగులు ప్రవేశ స్థాయిలో ఉంచబడ్డాయి ఈ మ్యూజియంలో స్కల్ప్చర్ గార్డెన్ ఉంది ఇందులో రాతి శిల్పాలు హీరో స్టోన్స్ వివిధ ప్రదేశాల నుండి శాసనాలు మరియు గన్పౌడర్ ఫ్లాస్క్లు ఫిరంగీ బంతులు ప్రదర్శనలో ఉన్నాయి భవనం లోపల ఈ మ్యూజియంలో ఎనిమిది వేర్వేరు గ్యాలరీలు ఉన్నాయి ఇది ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు మరియు సామాన్య ప్రజలు మరియు పర్యాటకులను ఆకర్షిస్తుంది ప్రభుత్వ మ్యూజియం వెల్లూరులో ఎనిమిది గ్యాలరీలు ఉన్నాయి ఒకటోది జిల్లా గురించి పరిచయ గ్యాలరీ ఈ గ్యాలరీలో స్మారక చిహ్నాలు పర్యాటక ముఖ్యమైన ప్రదేశాలు వెల్లూరు తిరువన్నామల యొక్క భౌగోళిక పటాలు వంటి చారిత్రక ఛాయాచిత్రాలు ప్రదర్శించబడతాయి రెండోది స్టోన్ స్కల్ప్చర్స్ గ్యాలరీ రాతి శిల్పాలు స్టోన్ స్కల్ప్చర్స్ గ్యాలరీ ఈ పాలనను పల్లవ చోళ మరియు విజయనగర రాజవంశాలు వంటి చారిత్రక రాజ్యాలు పరిపాలించాయి ఈ రాజవంశాల శిల్పాలు ఈ గ్యాలరీలో ప్రదర్శించబడిన రాతి శిల్పాలు మూడోది ప్రీ హిస్టరీ మరియు ఫిలాట్లీ గ్యాలరీ పూర్వచరిత్ర రాతియుగం రాగి యుగం మరియు ఇనుప యుగంతో వ్యవహరిస్తుంది ప్రాచీన శిలాయుగపు రాతి పనిముట్లు చేతిగొడ్డళ్లు నియోలిథిక్ సెల్ట్లు శ్మశాన వాటికలు సార్కోఫాగస్ మరియు వివిధ రకాల కుండలు ప్రదర్శించబడతాయి ఈ గ్యాలరీలో ఫిలాట్లీ వివిధ దేశాల స్టాంపులతో అనుబంధం కలిగి ఉంది వృక్షజాలం మరియు జంతుజాలం సంస్కృతి చారిత్రక కట్టడాలకు సంబంధించిన స్టాంపులు ప్రదర్శించబడతాయి ఈ గ్యాలరీలో చెక్క శిల్పాలు కూడా ప్రదర్శించబడ్డాయి నాలుగోది ఆర్ట్ గ్యాలరీ గురించి సమకాలీన కళ యొక్క పదహారు సంఖ్యలు ఇక్కడ ప్రదర్శించబడ్డాయి వివిధ కళాకారుల ఆయిల్ కలర్ వాటర్ కలర్ మరియు యాక్రిలిక్ పెయింటింగ్లు ఇక్కడ ప్రదర్శించబడ్డాయి ఐదవది సహజ విజ్ఞాన గ్యాలరీ గురించి జంతుశాస్త్ర ప్రాముఖ్యత కలిగిన తడిగా సంరక్షించబడిన మరియు పొడిగా సంరక్షించబడిన నమూనాలు ప్రదర్శనలో ఉన్నాయి హైనా బ్లాక్ బగ్ డయారోమా షోకేస్ లో ప్రదర్శించబడతాయి దాని వాతావరణంతో పాటు జల పక్షులు ప్రదర్శించబడతాయి సముద్ర గుర్రాలు చేపలు పీతలు పగడాలు వంటి సముద్ర జీవులు ప్రదర్శించబడతాయి ఔషధ మొక్కలు మరియు దాని ఉపయోగాలు కలపలు మరియు దాని వాణిజ్య విలువ వీక్షణ కోసం ఉంచబడ్డాయి శిలలు ఖనిజాలు మరియు శిలాజాలు ప్రదర్శించబడతాయి జియాలజీ విభాగంలో అరవది కాంస్య గ్యాలరీ గురించి దక్షిణ భారత కాంస్యాలు ప్రత్యేకమైనవి కళాత్మకంగా చాలా ముఖ్యమైనవి ఈ మ్యూజియంలోని కాంస్య సేకరణ వెల్లూరు మరియు తిరువన్నామలై జిల్లాల నుండి ట్రెజర్ ద్వారా పొందబడింది అరుంబల్లూర్ జైన్ కాంస్యాలు కాంస్య సేకరణలో విలువైనవి కంది శ్రీలంక యొక్క చివరి పాలకుడు తమిళరాజు విక్రమరాజసింగ యొక్క పురాతన వస్తువులు చాలా ఆసక్తికరమైనవి ఏడు న్యూమిస్మాటిక్ గ్యాలరీ గురించి నాణేలు చరిత్రకు ముఖ్యమైన మూల పదార్థం ఈ గ్యాలరీలో దక్షిణ భారత మరియు ఉత్తర భారత నాణేలు ప్రదర్శించబడతాయి ఎనిమిది ఆంథ్రోపాలజీ గ్యాలరీ గురించి అరణి జాగిర్ధార్ యొక్క కత్తులు కట్టునాయికెన్ మలయాళీ మరియు ఇరులలకు సంబంధించిన గిరిజన వస్తువులు మరియు లంబాడీ ప్రజల వస్త్రాలు మరియు ఆభరణాలు కరిగిరి మెరుస్తున్న కుండలు వివిధ వ్యక్తుల జీవనశైలి గురించి తెలుసుకోవడానికి ఉత్తమ ఉదాహరణలు వెల్లూరు ప్రభుత్వ మ్యూజియం వెల్లూరు జిల్లా చరిత్ర కళ సంస్కృతి మరియు వారసత్వం యొక్క విండో వెల్లూరు జిల్లా యొక్క స్పష్టమైన మరియు కనిపించని వారసత్వం గురించి తెలుసుకోవడానికి మ్యూజియాన్ని సందర్శించండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ లోపల చూడండి ఆ చిన్న గాజు గ్లాసుల్లో ఒక ప్రత్యేకమైన రసాయనిక దీంట్లో అయితే పెట్టినారు సరీస్ రూపాలు పాములు కానివ్వండి చాలా రకాలైతే ఉన్నాయి లోపల స్కెలిటన్ ఆఫ్ ప్యాంతరు ఇవన్నీ పిల్లకాయలకి చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చాలామంది తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఎలా ఉంటుంది లోపల అనేది పిల్లకాయలకి తెలియదు కాబట్టి స్కూల్ స్టూడెంట్స్ కానివ్వండి అలాగే చిన్న వయసు పిల్లకాయలకి కానివ్వండి ఇంటర్మీడియట్ పిల్లకాయలు కానివ్వండి చాలా అలాగే పెద్దవాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే చాలా బాగా ఇంట్రెస్టిగా అయితే ఉంటుంది అయితే ఓపిక్గా మనం చూస్తూ రావాలి ఇవి చూడండి సౌత్ ఇండియన్ కాయిన్స్ అనమాట రాజుల కాలం నాటి కాయిన్స్ అనమాట ఇవి ఇక్కడ రబ్బు లభ్యమైనవి కొన్ని ఫోటోలు తీసి కొన్ని వచ్చి ఒరిజినల్ ఇవి కొన్ని ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ పొందుపరిచారు వాటి గురించి వివరించారనమాట ఇది ఏ రాజు కాలంలో ఉన్నాయి వాటి గుర్తులు ఏంటి ఏమనేది కూడా ఇక్కడైతే పూర్తిగా వివరించి అయితే ఉంది అనమాట పూర్తిగా ఖచ్చితంగా అయితే మీరు వెళ్ళండి ఫ్రెండ్స్ మీ పిల్లలు కానీ మీరు కానీ ఫ్రెండ్స్ కానీ ఎప్పుడైనా ఒకసారి అయితే ఖచ్చితంగా వెళ్ళండి ఎందుకంటే మన చరిత్ర గురించి కూడా మనం తెలుసుకోవాలి ఏంటి ఎలా ఉండింది నాణాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చాలా వరకు తెలుసుకోవాలి ఈ కోటలు అయితే చాలా అద్భుతంగా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అందులో ఫుల్ ఫ్లిజెడ్గా అయితే చాలా విషయాలు అయితే ఉన్నాయి ఇక్కడ అనమాట ఫనామ్ అంట చూడండి సౌత్ ఇండియన్ కాయిన్స్లో ఇక్కడ మనకి పురాశాఖ వాళ్ళు తవ్వకాలు బయటపడినట్టు అనమాట ఇవన్నీ అప్పుడు కాలంటి నోట్లు కానివ్వండి చాలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ పోను పోను ఇంకా చాలా అయితే ఇంకా కనిపిస్తూనే ఉంటాయి మీకు ఓపిక్గా స్కిప్ చేయకండి అయితే చో వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి నార్త్ ఇండియన్ కాయిన్స్ ఇక్కడ కూడా కొన్ని కొన్ని రకాల నా అయితే చాలా అయితే ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళ కాలం నాటివి కానివ్వండి దా బ్రిటిష్ వాళ్ళకంటే ముందు మన రాజకీయ రాచరిక కాలకల కాలం నాటి రాజుల కాల చరిత్ర అప్పుడు చాలామందిలో ఉన్న కాయిన్స్ కానీ ఉండే చాలా ఉన్నాయి ఇప్పుడు యుద్ధాల్లో వాడిన వివిధ రకాల యుద్ధాల్లో వాడిన స్వాట్స్ అయితే ఉన్న చూడండి ఫ్రెండ్స్ కత్తులు కటార్లు చాలా అయితే ఉన్నాయి అప్పట్లో ఇంత పెద్ద వాడుతున్నారంటే అవి వెయిట్ కానీ ఉండే అప్పట్లో మనుషులు ఎంత హైట్ ఉండేవాళ్ళు ఎంత వెయిట్ ఉండేవాళ్ళు ఎంత శరీర దారుణ్యం కానివ్వండి ఎంత ఫిట్గా వాళ్ళైతే ఉంటారో మనమైతే ఈ కత్తులను చూసినా మనకు అర్థమైపోతుంది ఇప్పుడైతే ఈ కత్తులు పట్టుకు యుద్ధాలు చేయడం చాలా కష్టమే సో ఏదైనా బాగా కండలు పెంచి ఫైల్ మనలో ఏదైనా చేయొచ్చేమో కానీ వీటిని తీసుకొని ఇప్పట్లయితే చాలా అసాధ్యము సామాన్యులకి అప్పట్లయితే సరిఫీదులు కానివ్వండి వాళ్ళ యొక్క తిండి కానివ్వండి అది ఇదే వేరు చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ స్వాట్స్ కానివ్వండి రక యుద్ధాల్లో వాడిన రకరకాలైన ఆయుధాలు అయితే ఇక్కడైతే ఉన్నాయి ఇక్కడ పిడిబాకులు కానివ్వండి మళ్ళొచ్చి చేతులు రక్షణ కోసం తెగిపోకుండా రక్షణ అట్లా రకరకాలవైతే ఇక్కడైతే ఉన్నాయి ఇక్కడ చూడండి అప్పుడు రక్షక కవచాలు ఫ్రెండ్స్ ఇవన్నీ అప్పుడు వచ్చి ఇనపవాటిలతో కుట్టునే చీకన్నో ఏదో అని రాశారు అక్కడ పైన కూడా ఇవన్నీ యుద్ధాల్లో వాడిన అనమాట అప్పట్లో మలయాలి అంట ఇరుల అప్పుడు లభించిన కుండలు ఫ్రెండ్స్ అప్పుడు వాడినటివి అనమాట ఇక్కడ చూసారా అప్పుడు ఇక్కడ లంబాడీ వాళ్ళ డ్రెస్ అనమాట ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు నాటిది చెప్పాలంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇవి కూడా చాలా ముందు మన పూర్వీకులు ఇప్పుడున్న ఇన్స్ట్రుమెంట్స్ అప్పుడు అప్పుడు అనమాట ఇప్పుడైతే చాలా వరకు అని చెప్పాలి హ్యాండిక్రాఫ్ట్స్ అనమాట ఫ్రెండ్స్ హ్యాండ్లూము శారీసు అప్పట్లో వాడిన ఇవన్నమాట కూజాలు కానివ్వండి అలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ ప్రీ హిస్టరీ గురించి తెలిపే కొన్ని కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అప్పుడు లభించిన కొన్ని కొన్ని పాత్రలు కానివ్వండి అలాంటివన్నీ అనమాట ఇక్కడ కొన్ని లోహాలు కూడా అయితే కొన్ని ఈ కొన్ని పురావ శాఖ వాళ్ళు తవ్విన వాటిలలో తవ్వకాలలో బయటపడినట్టుకున్నా అనమాట అప్పుడు కాలం నోట్లు కూడా ఉన్నాయి చూడండి ఏ నోట్లు అప్పుడు చలామణిలో ఉన్నాయి ఏమి అంటేనే ఇక్కడ అన్నీ చాలా వరకు అయితే ఉన్నాయి ఇక్కడ స్టాంప్స్ కానివ్వండి చాలా రకాలు అయితే ఉన్నాయి ఇక్కడ శిల్పాలు చూడండి అద్భుతమైన శిల్పకళ ఇది దేవతామూర్తులను అయితే అక్కడ దా గుడ్ మీద చిక్కున్నారు లి గేట్ ఆర్కాట్ అనమాట ఇది తమిళనాడులోనే ఆర్కాట్ వేలూరు స్పాయి రివల్యూషన్ గురించి రాస్తున్నారు ఇక్కడ సిపాయి రివాల్యూషన్ ఎలిపెంట్ విష్ణుమూర్తి భూదేవి ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు కనుక మరి కను మరి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ముందు ఇప్పుడంతా మనం సీడిలు కూడా పోయి చాలా వరకు చాలా వరకు అప్పుడు టేప్ కార్డ్లు అవే కదా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవి కూడా మ్యూజియం లో కూడా పెట్టడం జరిగింది అన్ని చూపిస్తున్నాము ఇప్పుడు అన్ని దాన్ని ఫ్రాన్సిస్టర్ కూడా ఉంది ఫ్రెండ్స్ రేడియో కూడా ఉంది అలాగే ఇలాంటి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ